వెల్కమ్ టు సంధ్య లెసన్స్ నాలుగవ తరగతి తెలుగు సాధన ఐదవ పాఠం సత్యమహిమ ఈ వీడియోలో ఐదవ పాఠంలోని ఒకటి నుంచి పన్నెండు సాధనాపత్రాలను పూర్తి చేద్దాం మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించిన అన్ని వర్క్ బుక్స్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సాధన పత్రం ఒకటి ఆ ప్రశ్న పాఠం ఆధారంగా సరళ పదాలు రాయండి ఒక అకలంక తల తన తపన కలప ఉడత వనం నడక పడవ పంట ఊయల ఆ ప్రశ్న పాఠం ఆధారంగా గుణింత పదాలు రాయండి చరితుండు నింపుకొనుచు జీవించు నాడు చేజారి నీటిలోన గంజి చూచి నది దేవత బంగారు చూపి ఈ ప్రశ్న పాఠం ఆధారంగా ద్విత్వాక్షర పదాలు రాయండి పల్లెటూరిలో కట్టెలతో పొట్ట చెట్టు గొడ్డలి నాన్న చెప్పేది తత్తరం ఈ ప్రశ్న పాఠం ఆధారంగా సంయుక్తాక్షర పదాలు రాయండి సత్య నిత్యము వస్తాడు తెస్తాడు బ్రతికిస్తాడు ఆర్తి సత్యానికి మిరుమిట్లు ధర్మానికి సాధనపత్రం రెండు ఆ ప్రశ్న కింది గేయకథ పాదాలను సరైన క్రమంలో రాయండి కట్టెలతో వాడు పొట్టనింపు కొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు ఆ ప్రశ్న గేయ కథలో పిల్లల ఆకలి ఎలా తీర్చగలను అనే భావాన్నిచ్చే భాగాన్ని రాయండి ఉత్త చేతుల బోయి తత్తరం తరం బెటుదీర్తూ పిల్లల కడుపగ్గి చల్లారు తగ్గి ఈ ప్రశ్న కింది భావానికి సరైన కథ పాదాన్ని రాయండి దైవమా నా గొడ్డలి జారిపోయింది ఇప్పుడు నా గతి ఏమిటి అయ్యయ్యో దైవమా అయ్యో కుయ్యో మొర్రో నా గొడ్డలే పోయే నా గతి ఇంకేమీ సాధనపత్రం మూడు ఆ ప్రశ్న కింది భావాన్నిచ్చే గే కథ పాదాలను గుర్తించి రాయండి ఒక పల్లెటూరిలో కల్మషం లేని ఒక భేదవాడు ఉన్నాడు అతను కట్టెలు కొట్టి అమ్ముకుని జీవితం సత్యవ్రతంతో సాగిస్తున్నాడు ఒకరోజు అతను అడవిలో చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలోన పడింది ఒక పల్లెటూరిలో అకలంక చరితుండు అధర్వు మాలిన బీదవాడొకడు కట్టెలతో వాడు పొట్టనింపు కొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు ఒకనాడు వాడవి ఒక చెట్టు కొట్టుచో గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన ఆ ప్రశ్న కింది గల్లలోని అక్షరాలను చదువుదాం పదాలు రాద్దాం కరుణ గొడ్డలి దేవత ఆర్తి పిల్లలు ఆకలి కన్నీరు నది ఈ ప్రశ్న గేయం చదివి డూ మరియు చూ అక్షరాలు చివరగల పదాలు రాయండి డూ చివరగల పదాలు చరితుండు డొకడుండు వాడు వస్తాడు తెస్తాడు పోస్తాడు బ్రతికిస్తాడు చూ చివరగల పదాలు నింపుకొనుచు జీవించు గొలుపుచు నాదే అంచు తనకిమ్మంచు సాధనపత్రం నాలుగు ఆ ప్రశ్న కింది అక్షరాలను కలిపి పదాలు రాయండి నాన్న వెన్న కన్న పెన్న అన్న చిన్న దున్న ఆ ప్రశ్న పాఠం ఆధారంగా క్రింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించండి పల్లెటూరిలో భేదవాడు కట్టెలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు ఒప్పు నా కోసం పిల్లలు ఎదురు చూడరు తప్పు గొడ్డలి చేయిజారి నీటిలో పడింది ఒప్పు బంగారు గొడ్డలి నీటిలో పడింది తప్పు జలదేవత బహుమతిగా వెండి బంగారు గొడ్డలు ఇచ్చింది ఒప్పు ఈ ప్రశ్న పాఠం ఆధారంగా కథను సరైన క్రమంలో పెట్టండి వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే మిరుమిట్లు గొలుపుచూ గొడ్డలి తిలకించి అతడనే తలచేతులాడించి ఆ ప్రశ్న గేయంలో ప్రాసపదాలను రాయండి వస్తాడు తెస్తాడు పోస్తాడు బ్రతికిస్తాడు కడుపగ్గి తగ్గి ఇనుమడి నదిపడి సత్యానికి ధర్మానికి దీనత దేవత ఆ ప్రశ్న కథలో నాన్న డబ్బులు తెస్తాడు అమ్మ వంట చేసి పెడుతుంది అన్నారు కదా వంట చేయడానికి ఏమేమీ కావాలో రాయండి నిప్పు పొయ్యి అగ్గిపెట్టె కట్టెలు పాత్రలు కూరగాయలు ఉప్పు కారం నూనె బియ్యం పప్పు ఆకుకూరలు చింతపండు కత్తిపీట నీళ్ళు జీలకర్ర ఈ ప్రశ్న కష్ట సుఖాలు కష్టం సుఖం అనే రెండు కలిసి జంటగా కష్ట సుఖాలు అనే పదం వచ్చింది దాన్ని జంట పదం అంటారు ఇలాంటి జంట పదాలను మరికొన్నింటిని రాయండి అమ్మ నాన్నలు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు మంచి చెడులు లాభ నష్టాలు పసుపు కుంకుమలు తండ్రి కొడుకులు చెట్టు చేమ ఈ ప్రశ్న కింది ఇచ్చిన ఆధారాలతో పదాలు పూరించండి రైతులు పండించేది పంటలు పెళ్లికి వేసేది పందిరి పర్వదినానికి మరో పేరు పండుగ సాధనపత్రం ఆరు ఆ ప్రశ్న కింది పదాలకు వచనం మార్చి రాయండి చెట్లు చెట్టు గొడ్డళ్ళు గొడ్డలి దేవతలు దేవత బహుమతులు బహుమతి చేతులు చేయి ఆ ప్రశ్న పాఠంలో పేదవాడు జీవనం కోసం కట్టెలు కొట్టేవాడు కదా మీ స్నేహితుల తల్లిదండ్రుల జీవనం కోసం ఏమేమి పనులు చేస్తారో రాయండి స్నేహితుల తల్లిదండ్రుల పేరు జీవనం కోసం వారు చేసే పని సత్తిబాబు వ్యవసాయం రాజు బుట్టల తయారీ శ్రీను కూరగాయల వ్యాపారం రాము కూలి పనులు వరహాల బాబు కిరాణా దుకాణం ఈ ప్రశ్న కింది పదాలను ఉపయోగించి ఖాళీలు పూరించండి కాకి రంగు నలుపు మిరప ఎరుపు పంట పొలాలు ఆకుపచ్చ పాల రంగు తెలుపు మామిడి పండు పసుపు సాధనపత్రం ఏడు ఆ ప్రశ్న పాఠంలో నా మా ఛ ఒత్తు పదాలను రాయండి వెన్నెల నిత్యము గొడ్డలి నాన్న వస్తాడు తెస్తాడు తెన్నులు సత్యానికి ఆర్తి ధర్మానికి బిల్చి కోరనోయమ్మ ఆ ప్రశ్న కింద గీసిన పదానికి అర్థాన్ని రాసి వాక్యంలో రాయండి మొదటిది ఒక పల్లెటూరిలో కల్మషం లేని పేదవాడు ఉన్నాడు కల్మషం కల్లా కపటం మా అన్నయ్యకు కల్లా కపటం తెలియదు రెండవ వాక్యం అతడు కట్టెలు అమ్ముకొని జీవించేవాడు జీవించేవాడు బ్రతికేవాడు రామయ్య బుట్టలు అమ్ముకొని బ్రతికేవాడు మూడవ వాక్యం దేవత అతనికి బహుమతిగా మూడు గొడ్డలు ఇచ్చింది బహుమతి కానుక నేను మా తమ్ముడికి కథల పుస్తకాన్ని కానుకగా ఇచ్చాను ఈ ప్రశ్న కింది పదాలకు వ్యతిరేకార్థ పదాలు రాయండి సత్యము అసత్యము వస్తాడు పోతాడు కాదు అవును ధర్మము అధర్మము జీవించు మరణించు ఆశ నిరాశ సాధన పత్రం ఆ ప్రశ్న కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న పేదవాడు ఎలాంటివాడో నాలుగు వాక్యాలు రాయండి పేదవాడు కల్లా కపటం లేనివాడు అతడు కట్టెలు కొట్టి అమ్ముకొని జీవనం సాగించేవాడు పేదవాడు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటిస్తూ బ్రతికేవాడు ఎంత కష్టం వచ్చినా దురాసపడని నిజాయితీ పరుడు రెండవ ప్రశ్న వనదేవత పేదవానితో ఏమని పలికింది నదీ దేవత పేదవాడితో బంగారు గొడ్డలి తెచ్చి నీదేనా అని అడిగింది అతడు కాదన్నాడు వెండిగొడ్డలు తెచ్చి నీదేనా అని అడిగింది అతడు కాదన్నాడు ఇనుపగొడ్డలి తెచ్చి నీదేనా అని అడగగా అతడు నాదేనని చెప్పాడు మూడవ ప్రశ్న పేదవానికి వనదేవత బహుమతిగా ఏమీ ఇచ్చింది పేదవాని నిజాయితీకి నదీ దేవత పేదవానికి బంగారు గొడ్డలిని వెండిగొడ్డలిని బహుమతిగా ఇచ్చింది గవ ప్రశ్న గేయం ఆధారంగా సత్యమహిమ కథను సొంత మాటల్లో రాయండి ఒక పల్లెటూరిలో కల్లా కపటం లేని ఒక భేదవాడు ఉండేవాడు అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు ఒకరోజు అతను అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది అయ్యో దేవుడా నా గొడ్డలి నీళ్లలో పడింది నేనెట్లా బతకాలి నాన్న డబ్బులు తెస్తాడు అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు నేను వట్టి చేతులతో వెళ్తే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు అతని బాధ చూసి నదీ దేవతకు మనస్సు కరిగింది సాయం చేయాలనుకుని ఆ నదిలో ప్రత్యక్షమైంది నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసింది ఈ గొడ్డలి నీదా అని అడిగింది అతను కాదమ్మా ఇది నాది కాదు నా వంటి పేదవానికి బంగారు గొడ్డలి ఎందుకుంటుంది అని చెప్పాడు దేవత మళ్ళీ నదిలో నుంచి ఒక వెండిగొడ్డలి తీసింది ఈ గొడ్డలి నీదా కాదమ్మా ఇది కూడా నాది కాదు అని అతను బదులు చెప్పాడు దేవత ఇనుపగొడ్డలి తీసింది ఇది నీదా అని అడిగింది ఇదేనమ్మా నాది అంటూ చేతులు జాపాడు నదీ దేవత అతని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనుపగొడ్డలిని అతనికి ఇచ్చింది అంతేకాకుండా బంగారు గొడ్డలిని వెండిగొడ్డలిని కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది సాధనపత్రం తొమ్మిది ఆ ప్రశ్న కింది పదాల ఆధారంగా అడవి గురించి ఐదు వాక్యాలు రాయండి అడవిలో చెట్లను పెంచడం వలన ప్రాణవాయువు విరివిగా లభిస్తుంది అడవిలో రకరకాల జంతువులు నివసిస్తాయి అడవుల వలన వర్షాలు ఎక్కువగా కురుస్తాయి అడవిలోని చెట్ల నుంచి కాగితం తయారు చేస్తారు అడవిలోని చెట్లు కలపనిస్తాయి అడవిలోని కొన్ని చెట్లను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు ఆ ప్రశ్న కింది పదాల ఆధారంగా మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు గురించి కొన్ని వాక్యాలు రాయండి నా స్నేహితురాలి పేరు లత నేను లత రోజు కలిసి ఆటలు ఆడుకుంటాము లత పాటలు చక్కగా పాడుతుంది నాకు కథలు చెప్తూ మంచి విషయాలు అలవాట్లు నేర్పిస్తుంది లతలో ఉన్న పెద్దలను గౌరవించడం మంచి చెడులు చెప్పడం అందరితో కలిసిమెలిసి ఉండడం అందరికీ సహాయం చేయడం వంటి లక్షణాలు నాకు బాగా నచ్చాయి సాధన పత్రం పది ఆ ప్రశ్న కింది పదాలను సరైన చోట ఉంచి పేరాను తిరిగి రాయండి అయ్యో దేవుడా నా గొడ్డలి నీళ్లలో పడింది నా జీవనం ఎట్లా అని బాధపడ్డాడు నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తారు నాన్న డబ్బులు తెస్తాడు అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని ఎదురు చూస్తారు నేను ఉత్త చేతులతో వెళితే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని జలదేవతకి చెప్పి బాధపడుతూ మనసారా మొక్కుకున్నాడు ఆ ప్రశ్న కింది ప్రశ్నలకు ఊహించి జవాబులు రాయండి మొదటి ప్రశ్న దేవత బంగారు గొడ్డలు ఇవ్వగానే కట్టెలు కొట్టేవాడు ఇది నాది అంటే ఏమి జరిగి ఉండేది కట్టెలు కొట్టేవాడు బంగారు గొడ్డలి నాది అని అంటే దేవత కట్టెలు కొట్టేవాడి దురాసను గుర్తించి ఎటువంటి సహాయం చేయకుండా అదృశ్యమయ్యేది రెండవ ప్రశ్న నీవైతే మొదట ఏ గొడ్డలి తీసుకుంటావు ఎందుకు నేనైతే నేను పోగొట్టుకున్న ఇనుపగొడ్డలినే తీసుకుంటాను ఎందుకనగా మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి దురాస ఎప్పుడూ దుఃఖాన్ని కలిగిస్తుంది సాధన పత్రం పదకొండు ఆ ప్రశ్న చెట్టు గొడ్డలి బొమ్మ గీయండి రంగులు వేయండి చెట్టు గురించి కొన్ని వాక్యాలు రాయండి చెట్లు మనకు నీడనిస్తాయి చెట్లను ఎక్కువగా పెంచడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు చెట్లు ఇచ్చే కలపతో రకరకాల వస్తువులు తయారు చేయవచ్చు చెట్లు అందరికీ ప్రాణవాయువును ఇస్తాయి చెట్లను నరకడం వల్ల వర్షపాతం తగ్గిపోతుంది ఆ ప్రశ్న కింది వాక్యాలలో క్రియాపదాలను గుర్తించండి వాటిని ఉపయోగించి కొత్త వాక్యాలు రాయండి ఇచ్చిన వాక్యాలు జలదేవత వచ్చింది గొడ్డలి తెచ్చింది పేదవాడికి ఇచ్చింది ఇచ్చిన వాక్యాలలోని క్రియాపదాలు వచ్చింది తెచ్చింది ఇచ్చింది కొత్త వాక్యాలు మా ఇంటికి నా స్నేహితురాలు వచ్చింది అమ్మ మిఠాయిలు తెచ్చింది అక్క అందరికీ మిఠాయిలు ఇచ్చింది సాధనపత్రం పన్నెండు ఆ ప్రశ్న కింది వాక్యాలు చదవండి క్రియాపదాలను సరైన పట్టికలో రాయండి ఇచ్చిన వాక్యాలు రాజు బంతి ఆట ఆడుతున్నాడు సాహితి పాట పాడింది నాన్న రేపు కొత్త బట్టలు కొని తెస్తాడు ఉడుత మామిడి చెట్టు ఎక్కుతూ ఉంది బడి నుంచి పిల్లలు విహారయాత్రకు వెళ్ళారు అభిషేక్ వచ్చే ఆదివారం గుంటూరు వెళతాడు జరిగిన పని పాడింది వెళ్ళారు జరుగుతున్న పని ఆడుతున్నాడు ఎక్కుతూ జరగబోయే పని తెస్తాడు వెళతాడు థ్యాంక్ ఫర్ వాచింగ్